సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. ఈరోజు దేవరాపల్లి మండలం తారువా గ్రామం, అది ఎవరిదంటే గ్రామం పూడి ముత్యాల నాయుడు గారిది. అతను ప్రస్తుతం వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అక్కడికి బీజేపీ నాయకులు క్యాన్వాసింగ్కి వెళ్తే ఆ గ్రామంలో దౌర్జన్యం చేసి కారులన్నీ కూడా చెదగొట్టి అక్కడ ముఖ్యమైన నాయకులు కూడా కొట్టడం జరిగిందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. ఇది చాలా దారుణం. పూడి ముత్యాల నాయుడు గారు, మీరు ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు, అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా పదవిలో ఉన్నారు, ఒక ఉన్నతమైన పదవి. ఇలా క్యాన్వాసింగ్కి వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారండి? కొట్టవలసిన పనే వచ్చిందండి. ఇది దౌర్జన్యం కదా. ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ విధంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళని దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయడం కోసం చెప్పి సీఎం రమేష్ గారు వెళ్తే సీఎం రమేష్ గారి మీద కూడా మీరు దౌర్జన్యం చేశారని తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ పోలీసులు అంతా ఎవడ సంకనాగుతున్నారు అక్కడ? ఇది పద్ధతి కాదు. అనకాపల్లి ఎస్పీ గారు, నేను చెప్తున్నాను పోలీస్ ఎస్పీ గారికి, మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే మేము కూడా అదే దారిలో నడవలసి వస్తుంది. ఇంచేది రెండే థర్డ్లు ఏం చేస్తున్నారంటే, ఇవాళ అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో 7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలతో సహా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీని గెలిపించడం కోసం ఆలోచిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈ పూడి ముత్యాల నాయుడు గారు ఓడిపోతారని భయంతో దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, మానుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. లేదు, ఇవాళ నర్సీపట్నం బలిఘట్టంలో పాదయాత్ర వెళ్ళాను నేను. బలిఘట్టంలో కూడా వైసీపీ నాయకులు మా పాదయాత్ర మీద, క్యాన్వాసింగ్ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే మా వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి భయంపడి పారిపోయారు. ఈ దాడులు చేస్తామంటే నాకు పర్మిషన్ ఉంది. బలిఘట్టంలో తిరగడానికి నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్లో తిరుగుతున్నప్పుడు పోలీసులు కూడా బందోబస్తు ఇవ్వకుండా ఈ వైసీపీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారా? ఈ పోలీస్ డిపార్ట్మెంటు వైసీపీ నాయకులు అమ్ముడుపోయారా? దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా కంట్రోల్ చేయకపోతే మేము కూడా చూస్తూ ఊరుకోం. మాకు కూడా దాడులు చేయడం తెలుసు, దౌర్జన్యాలు చేయడం తెలుసు. ముత్యాల నాయుడు గారు, మీ ఊరు వస్తే దౌర్జన్యం చేసావు, రేపు మా ఊరు వస్తే మా నాయకులు మా కార్యకర్త దౌర్జన్యం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏమైపోతావు? ఒకసారి నీకు ఆలోచించి ఏమని చెప్తున్నాను, ఫైనల్గా వార్నింగ్ ఇస్తాను. ఈవేళ ఇది మంచి పద్ధతి కాదు. మీ క్యాన్వాసింగ్ మీరు చేసుకోండి, మా క్యాన్వాసింగ్ మేము చేసుకుంటాం, ప్రజలకు మేము చెప్పుకుంటాం, మేము గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటాం. అలాగే మీరు గెలిస్తే ఏం చేశారు చెప్పండి, ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి. అంతేకాని ఓడిపోతారని భయంతో దౌర్జన్యాలు చేసి రౌడీజం చేస్తే మీకంట పెద్ద రౌడీజం చేయగలం మేము. నువ్వు ఎక్కడ ఏ గ్రామం కూడా తిరగలేవు, కానీ మా సంస్కృతి అది కాదు. ఒకసారి ఆలోచించమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎస్పీ గారికి కూడా మనం చేస్తాను. ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ అంటూ ఏమనుకున్నావా? నువ్వు చిన్న వ్యక్తి కాదు, ప్రధానమంత్రితో మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తి సీఎం రమేష్. 2 సార్లు రాజ్యసభ మెంబర్గా గెలిచినటువంటి వ్యక్తి, రాజ్యసభ మెంబర్గా పదవి చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద దౌర్జన్యం చేయడానికి చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారండి. నేను ఇవాళ మనం చేస్తాను ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీఏని ఎస్ఐని పోలీస్ పోలీసుల్ని
వెంటనే సస్పెండ్ చేయండి. చేతకాని పోలీసులు అక్కడ ఎందుకంటే అక్కడ స్టేషన్లో ఎలక్షన్ కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. మీరు వన్ సైడ్గా సపోర్ట్ చేస్తారా పోలీసులు? అదే ఎస్పీ గారిని కోరింది ఏంటంటే, రేపు 6వ తారీఖు సాయంత్రం అనకాపల్లి నియోజకవర్గానికి మన మోదీ గారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు సాయంత్రం 4 గంటలకి. ఈ లోపు 4 గంటల లోపు, 6వ తారీఖు 4 గంటల లోపుని ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి. అలాగే అక్కడ ఎవరైతే దౌర్జన్యం చేశారో వైసీపీ నాయకులు, మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఉంటాయి, కెమెరాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, అందరు ఫోటోలు ఉంటాయి దాంట్లో. మీరు సోషల్ మీడియా అంతా చెక్ చేసి, కెమెరాలు అన్నీ చెక్ చేసి, అక్కడ దౌర్జన్యం చేసిన ఎంత వాడైనా, ఎంత పెద్దవాడైనా సరే, మీరు ఇమీడియట్గా అరెస్ట్ చేయకపోతే మోడీ గారి సమక్షంలోనే మా నాయకులు అంతా ధర్నా చేసి మీ సంగతి చూడవలసి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనజేస్తాను. అదే ఎస్పీ గారు ఎలక్ట్ అవ్వండి, అక్కడ ఉన్న పోలీసుల్ని అధికారులు కూడా సస్పెండ్ చేయండి, అక్కడ దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్గా అటాక్ చేశారు కాబట్టి దానికి కావాల్సిన సెక్షన్ పెట్టండి. అది అటెంప్ట్ మర్డర్ పెట్టాలి, పెట్టి తీరాలి. ఎందుకంటే ఒక ఎంపీ క్యాండిడేట్ వెళ్తే దౌర్జన్యం చేస్తారా, కార్లు చెదగొడతారా? ఇది ఇమీడియట్గా సెక్షన్, పెద్ద సెక్షన్ పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయకపోతే, 6వ తారీఖు లోపల అరెస్ట్ చేయకపోతే 6వ తారీఖున ప్రధానమంత్రి గారి సమక్షంలోనే మేము ధర్నా కూర్చుంటాం, మీ సంగతి చూస్తాం, ఇప్పటికైనా మారని చెప్పి మనం చేస్తూ ఇవాళ సీఎం రమేష్ గారి తాలూకు మీద తిరుగుబాటుని, అటాక్ని అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అన్ని పార్టీ వాళ్ళు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అలాగే ఇవాళ మీ ద్వారా ఈ టీవీ ద్వారా మీ అందరికీ మనం చేసేది ఏంటంటే, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎక్కడ క్షమ అసలు చేయడానికి వీల్లేదండి. వాళ్ళు అటాక్ ఇస్తే మనం కూడా అటాక్ ఇవ్వాల్సిందే. చేతకాని వాళ్ళకి కూర్చోడానికి వీల్లేదు, మనం తప్పు చేయొద్దు. ఎవడన్నా తప్పు చేస్తే మనం ఊరుకోవడానికి వీల్లేదు. ఇది అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఎలర్ట్ అవ్వండి. ఇంకా 10 రోజులు టైం ఉంది మనకి. ఈ 10 రోజులు ఎవడన్నా రౌడీజం చేస్తే తరిమి తరిమి కొట్టండి, ఏమొద్దో చూద్దామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ అందరూ కూడా ఎలర్ట్ అవ్వాలి. రేపు భయం పడుతున్నారు, ఓడిపోతారు భయంతో దౌర్జన్యాలు చేస్తున్నారు. రేపు పోలింగ్ రోజున కూడా దౌర్జన్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంచేది మీరు అందరూ కూడా ఎలర్ట్ అవ్వాల్సి, మన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనం చేస్తాను. రెండో విషయం ఏంటంటే, ఇవాళ వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు అందరూ రాజీనామా ఇచ్చారు, వాళ్ళ పదవులు లేవు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఆ వాలంటీర్ల చేత గ్రామాల్లో డబ్బులు పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాకున్న సమాచారం. అంచేదే ఎన్నికల కమిషన్ వాళ్ళు అటువంటి జరగకుండా చూసి, ప్రజలను మభ్య పెట్టకుండా చూసి, ప్రజలకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. అంచేది కలెక్టర్ గారు, ఎన్నికల సిబ్బంది దీని మీద ఆలోచన చేసి సరైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే సెంట్రల్ ఎన్నికల కమిషన్ మీద రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా మరొక మనవి చేస్తూ అందరి దగ్గర నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.